వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే. మీరు తిరుమల వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. టీటీడీ వెబ్సైట్లో కీలక మార్పులు వచ్చాయండి. ఇవి తెలియకపోతే టికెట్లు బుక్ చేసుకోవడం కష్టమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ప్రతి నెల ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తూ వస్తుంది. ప్రణాళికాబద్ధంగా తిరుమలకు చేరుకునేందుకు ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుందండి. రోజుకు 20,000 టికెట్లను టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా విడుదల చేస్తూ వస్తుంది. 2007 నుండి వివిధ దర్శన టికెట్లను టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన తిరుపతి బాలాజీ .ap.gov.in ద్వారా అందుబాటులోకి తీసుకువస్తుంది. గతంలో వచ్చే నెల టికెట్లను ముందు నెల 25వ తేదీ టికెట్లు విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టారు. కాలక్రమేణా భక్తుల విన్నతి మేరకు 3 నెలల ముందే టికెట్లను విడుదల చేస్తోంది టీటీడీ. తిరుపతి బాలాజీ .ap.gov.in ద్వారా లక్కీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, వర్చువల్ సేవ, ఆజిత సేవ, కళ్యాణ మండపాల బుకింగ్, రెంట్ పేమెంట్, విరాళాల స్వీకరణ, ఇంకా మరెన్నో సేవలను టీటీడీ అందుబాటులో ఉంచిందండి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వెబ్సైట్లో కీలక మార్పులను తీసుకువచ్చింది. ప్రస్తుతం అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలు సైతం అఫీషియల్గా వెబ్సైట్ ద్వారానే టికెట్లను జారీ చేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను సైతం ఈ వెబ్సైట్లోనే అందుబాటులో ఉంది. అనేక సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు తర్వాత ఈ సర్వర్ను క్లౌడ్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ఇది వరకు తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్ URL ఉండేది. అనేక ఫేక్ వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో టీటీడీ సాంకేతిక విభాగం వెబ్సైట్లో కీలక మార్పులను అయితే తీసుకొచ్చిందండి. గతంలో తిరుపతి బాలాజీ .ap.gov.in ఉన్న వెబ్సైట్ను TTDevasthanams .ap.gov.in టీటీడీ మార్పు చేసిందండి. ప్రస్తుతం పాత URLను సెర్చ్ చేస్తే కొత్త URLలోకి రీడైరెక్ట్ అవుతుంది. అంటే తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్ను క్లిక్ చేసినట్లయితే దానికి అదే కొత్త URL అయిన TTDevasthanams .ap.gov.in అనే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆయా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన శ్రీవారి దర్శన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 15 నుండి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం అంకురార్పణ నిర్వహిస్తారండి. బ్రహ్మోత్సవాలు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. గరుడ వాహన సేవ రాత్రి 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్లోకి అనుమతిస్తారండి. కేవలం గంట వ్యవధిలోనే స్వామివారి దర్శనం పూర్తవుతుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల లగేజీ, సెల్ ఫోన్ భద్రపరుచుకునేందుకు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ ఎదురుగా అదనంగా లగేజ్ కౌంటర్లను ఏర్పాటు చేశారండి. తిరుమలలో జీఎన్సీ, టీబీసీ, పిఏసీ 4 వద్ద లగేజ్ కౌంటర్లు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పిఏసీ 4 లగేజ్ కౌంటర్ను మూసివేశారండి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వరాహస్వామి విశ్రాంతి గృహాలకు ఎదురుగా కళ్యాణ వేదిక వెనుక వైపు గల శ్రీవారి సేవా సదన్ ఎదురుగా విశాలమైన ప్రాంతంలో అదనంగా 3 లగేజ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం నుండి వెలుపలకు వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించాలని కోరారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19వ తేదీన గరుడ సేవ రోజు తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లలో వాహన రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల భక్తులు ఇబ్బంది పడకూడదని ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసిందండి. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందండి. సోమవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ చాలా తక్కువగానే ఉంది. శ్రీవారి సర్వదర్శనం చాలా త్వరగానే అయిపోతుంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారండి. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. గరుడ వాహన సేవ రాత్రి 6:30 గంటలకే ప్రారంభమవుతుంది. ఇక తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, గదుల బుకింగ్ చేసుకుంటున్నారా? ఈ విషయం అయితే తెలుసుకోవాల్సిందే.
ఒకే సంస్థ ఒకే వెబ్సైట్ ఒకే మొబైల్ యాప్ అన్న నినాదం మేరకు వెబ్సైట్ పేరును ttdevasthanams.ap.gov.in గా మార్చాలని వెల్లడించారు. గతంలో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉండేది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in అని మార్చారు. తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. ఇప్పటి నుండి ఆన్లైన్ బుకింగ్ కోసం ttdevasthanams.ap.gov.in అనే వెబ్సైట్ను ఉపయోగించాలని సూచించింది. ఒకవేళ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి లాగిన్ అయినట్లయితే అది రీడైరెక్ట్ అయ్యి ttdevasthanams.ap.gov.in అనే కొత్త వెబ్సైట్లోనికి రీడైరెక్ట్ అవుతుంది. నకిలీ వెబ్సైట్లను నియంత్రించేందుకు ఈ వెబ్సైట్ను క్లౌడ్కు మార్చారని టీటీడీ తెలియజేసింది. యాప్ను క్లౌడ్కు మార్చినప్పటి నుంచి వేగవంతంగా దర్శన టికెట్లు, ఆద్యత సేవలు, గదుల బుకింగ్ జరుగుతుందని వివరించారు. వీటితో పాటు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. తిరుమలలో పారదర్శకంగా గదులు కేటాయించేందుకు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అమలు చేస్తున్నారు. ఆద్యత సేవల ఆన్లైన్ లక్కీ డిప్తో పాటు తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయంలో ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ అమలు చేస్తున్నామని తెలియజేశారు. కాబట్టి భక్తులు ఈ మార్పులన్నింటినీ గమనించి స్వామివారి సేవ కోసం దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. మీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ బాక్స్లో తెలియజేయగలరు. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఓం నమో వెంకటేశాయ.